ఏపీ పౌర సరఫరాల శాఖ కొత్త వాహనాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. మిగిలిన 10 జిల్లాలకు కేటాయించిన వాహనాలను ఆయా జిల్లాల మంత్రులు ప్రారంభించనున్నారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 9260 వాహనాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేసేందుకు ప్రభుత్వం ఈ వాహనాలు సిద్ధం చేసింది. లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యాన్ని ఇంటి వద్దే అందజేసేందుకు ప్రతి సంవత్సరం 830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ ఈ పథకాన్ని రూపొందించారు.